హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఈరోజు తెలంగాణ కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం మనం. కొత్తగా 32 కోవిడ్ కేసులు రాష్ట్రంలో, మరో 32 కోవిడ్ కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 791213కు పెరిగింది. తాజాగా 67 మంది కోలుకున్నారన్నమాట. ఇప్పటి వరకు 786645 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 29 సాయంత్రం 5:30 వరకు నమోదైన కరోనా సమాచారాన్ని ఈరోజు అయితే రిలీజ్ చేశారు. సో రాష్ట్రంలో ప్రస్తుతం 457 క్రియాశీల కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18,246 శాంపిల్స్ను నిన్న పరీక్షించడం జరిగింది. సో ఇప్పటి వరకు 3,41,70,439 శాంపిల్స్ను పరీక్షించారన్నమాట. తాజా కేసుల్లో హైదరాబాద్లో 17 పాజిటివ్ కేసులు వచ్చినాయి. రాష్ట్రంలో మరో 98,583 కోవిడ్ టీకా డోసులను నిన్న పంపిణీ చేయడం అయితే జరిగింది. సో ఇది ఈరోజు తెలంగాణకు సంబంధించిన కోవిడ్ పూర్తి వివరాలు అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.